హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం। నా పేరు డాక్టర్ కాటిగర్ హరి, నేను ఒక వాస్తు సలహాదారుని। వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది। మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి। ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ చాలా ముఖ్యమైనది। మీరు గమనించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా లేదంటే ప్రపంచంలో 7 వింతలు ఏవైతే అంటారో అందులో మీకు పిరమిడ్స్ కావచ్చు, లేదంటే ఆగ్రాలోని తాజ్ మహల్ కావచ్చు, ఈ రెండింటిలో మీరు ఏది తీసుకున్నా, లేదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ టెంపుల్ తీసుకున్నా, ఇంతకుముందు పురాతన కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఈ కట్టడాలు తీసుకున్నా, వీటన్నిటికీ ఒకే ఒక సూత్రం, ఆ ఒక్క సూత్రం ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే మనకు శక్తి తరంగాలు మన ఇంటిలోకి ప్రవేశించి మన ఇల్లు మొత్తాన్ని అత్యంత శక్తివంతంగా తయారు చేయడానికి ఆస్కారం ఎక్కువగా అనేది ఉంటుంది। అయితే వీటికి సంబంధించిన మొట్టమొదటి సూత్రం ఏంటి, ప్లస్ ఈ మొత్తం ఈ యొక్క వీడియోకి సంబంధించిన ముఖ్యమైన పాయింట్ చూడండి, ఇక్కడ 100% వాస్తుకు మొదటి సూత్రం ఏంటి అని చెప్పాను। సో 100% వాస్తుకు మొట్టమొదటి సూత్రం ఏంటంటే, మీరు వాస్తు దోషాలతో ఇల్లు కట్టినా మనకు 50% వాస్తు ప్లస్ అయినట్టే। అది కేవలం ఒక సింపుల్ ఒక చిన్న సూత్రం ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే ఇది 100% మనం సక్సెస్ రేట్ అనేది సాధించవచ్చు। సో ఇది ఏ విధంగా సాధించాలనేదే ఒక సీక్రెట్, చాలామందికి ఇది తెలుసు కానీ ఎవరు కూడా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి ప్రస్తుత కాలం ఆ విధంగా మారింది। అయితే చాలామంది ఇప్పటికీ నా యొక్క హరివాస్తు యూట్యూబ్ ఛానల్ చూసి చాలామంది దీనిని ఫాలో అవ్వడానికి ప్రయత్నం కూడా చేశారు, కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమందికి ఆప్షన్ దొరకలేదు। ఓకే, ఈ సూత్రం ఏంటి? ఈ సూత్రమే 90 డిగ్రీ సూత్రం। మనం దిక్సూచికి అనుగుణంగా 100% మీరు గనక 0 డిగ్రీస్లో ఇల్లు కట్టినట్లయితే 100% సక్సెస్ రేట్ అనేది ఉంటుంది। వాస్తులో నేను చెప్పినా కదా మొట్టమొదటి సూత్రం ఏది అంటే 90 డిగ్రీస్కి ఇల్లు కట్టడమే మొట్టమొదటి సూత్రం। ఎన్నో వాస్తు దోషాలున్నా మీరు అతి పురాతన వాస్తుకు సంబంధించిన గృహాలు విజిట్ చేసినప్పుడు, లేదంటే చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు, సార్ మా ఏరియాలో ఇట్లాంటి ఇల్లు ఉంది, అయితే 90 డిగ్రీస్కి కట్టిన ఇంట్లో దోషాలు ఉన్నాయి కానీ వాళ్ళకి ఏమీ కావట్లేదు, చాలా దోషాలు అయితే మాకు కనిపిస్తున్నాయి కానీ ఆ ఎఫెక్ట్స్ ఎందుకు లేవు అనేది మాకు అర్థం కావట్లేదు అంటారు। సో దానికి గల కారణాలు ఏంటంటే వాస్తు పురుషునికి సంబంధించిన అతి మర్మాలు మహామర్మాలను ఉంటాయి। సో ఈ మహామర్మాలకు ఏ విధమైనటువంటి నష్టం కలిగించకుండా కట్టిన ఇల్లు, ఇది మొదటి సూత్రం। రెండవది 90 డిగ్రీస్కి 100% కట్టిన ఇంటికి మాత్రమే ఇది సాధ్యం అన్నమాట। సో ఎన్నో వాస్తు దోషాలున్నా 100% మార్కులు మీ ఇంటికి కావాలంటే మీరు ఖచ్చితంగా పాటించవలసిన మొట్టమొదటి నియమం ఇది, ఓకేనా? సో చాలామంది ప్రస్తుత కాలంలో రోడ్ ఎటుంటే దానికి అనుగుణంగానే వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా ఇల్లు కట్టేస్తారు। సో అది 90 డిగ్రీస్ ఉందా లేదా అనేది కూడా అవసరం లేదు। సో ఇక చూడండి ఒకసారి, మీరు 100% ఈ విధంగా కట్టినప్పుడు ఎనర్జీ ఏ విధంగా ఫ్లో అవుతుంది? సో ఇక్కడ చూడండి, మనకు ఉత్తర దక్షిణ ధృవాలు అంటారు। సో ఈ ధృవాలకు సంబంధించిన ఎనర్జీ ఫ్లో కంటిన్యూగా ఇట్లా ఉంటుందన్నమాట। అదేవిధంగా మనం కట్టిన ఇంటికి సంబంధించిన కూడా ఇట్లానే ఫ్లో ఉంటుంది। సో ఈ విధమైనటువంటి ఫ్లో ఉంటుంది। ఇక చూడండి, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ తరంగాలు, కాస్మిక్ తరంగాలు, ఇవి కంటిన్యూ ఫ్లో అనేది ఉంటుంది। ఎప్పుడైతే మీరు ఇల్లు కనుక ఈ విధంగా కట్టుకున్నారు, మీకు నార్త్ ఇక్కడ వచ్చింది, సౌత్ ఇక్కడ వచ్చింది, అప్పుడు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ అండ్ కాస్మిక్ తరంగాలు ఈ విధంగా వెళ్తాయి, అంటే ఇంటికి అనుగుణంగా వెళ్ళవు, ఇది ఇంటికి అనుకూలం। ఇది ప్రతికూలం। సో ఈ విధంగా మీరు చేసినట్లయితే మీకు మొట్టమొదటి సూత్రం ఏదైతే 50కి 50% మార్కులు మీరు ఏమీ చేయకుండా రావాలో ఈ 50% మార్కులు ఇక్కడ రావు మీకు, ఓకేనా। సో ఇక్కడ సింపుల్ చెప్పాల్సింది ఏంటంటే మీరు 100% ఈ విధమైనటువంటి ప్లాట్ తీసుకోవాలి। స్క్వేర్ ఉండొచ్చు, రెక్టాంగిల్ అనేది ఉండొచ్చు, కానీ కండిషన్ ఏంటంటే మీరు స్క్వేర్ ఉన్న రెక్టాంగిల్ ఉన్న ఎగ్జాక్ట్ 90 degrees ప్లాట్ కనుక మీరు కట్టినట్లయితే లైఫ్ లాంగ్ 100% ఎనర్జీ అనేది దీంట్లో ఫార్మేషన్ అవుతుంది మీకు। సో ఈ విధంగా ఇది ఒకటో సూత్రం। రెండవది ఇందులోనే కనుక మీరు సరైన స్థానంలో ఇక్కడ ఏం పెట్టాలి గుర్తుందా అందరికీ? శంకు నిర్మాణం। శంకు నిర్మాణం కూడా బ్రహ్మస్థానంలోనే మీరు 100% చేసినట్లయితే ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ తరంగాలు, కాస్మిక్ తరంగాలు ఈ మొత్తం కూడా ఇంటి లోపల ప్లస్ బ్రహ్మస్థానం ఓపెన్ ఉండడం వల్ల పైనుంచి పడే సూర్యకిరణాలు, చంద్రకిరణాలు దీని మీద పడినప్పుడు ఇక్కడి నుండి టోటల్గా ఈ శక్తి తరంగాలన్నీ మన ఇంట్లోకి ప్రవేశించి ఇంటి మొత్తాన్ని అత్యంత శక్తివంతంగా మారుస్తాయి। సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను। సో 100% రిజల్ట్ కావాలన్నప్పుడు మనం పాటించే మొట్టమొదటి సూత్రం ఏంటంటే 90 degrees ఒకటి, రెండవది ఖచ్చితంగా శంకుస్థాపన చేయాలి అని చెప్పాను। శంకుస్థాపనకి సంబంధించిన టోటల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు స్టెప్ బై స్టెప్ వస్తూనే ఉంటాయి। సో ఈ విధంగా మనం ఈ 90 degreesకి సంబంధించి మీరు చేసుకోగలిగితే 100% సక్సెస్ రేట్ అని ఉంటుంది। ప్రస్తుత కాలంలో చాలామంది ఈ 100% మనకు 90 degrees ప్లాట్స్ కావాలంటే దొరకడం కష్టంగా ఉంది। సో అట్లాంటి వాళ్ళకి మేమేం చేస్తామంటే అట్లీస్ట్ ఒకవేళ మీకు ఇట్లా ఇక్కడ 130 degrees వచ్చింది, 90 degrees ఇక్కడ వస్తుంది, సో మేము డోర్ ఇక్కడ పెట్టేస్తాం, ఓకేనా। 0 degrees ఇక్కడ వస్తుంది, మేము ఇక్కడ డోర్ పెట్టేస్తాం, అవసరమైతే ఇక్కడ 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 ఎక్కడైనా పెట్టుకోవచ్చు। సో పూర్తి ఈశాన్యంలో పెట్టించాం। ఈ విధంగా అట్లీస్ట్ వాస్తుకి ఒకవేళ మీరు ప్లాట్ కొనుక్కొని ఉంటే దానికి అనుగుణంగా కొంతవరకు మీకు బెటర్మెంట్ చేయడానికి మా అవకాశం అనేది ఉంటుంది, కానీ 100% మనము ఈ విధంగా తిరిగిన దానికి ఖచ్చితంగా మీరు ఎంత అనుకున్నా ఈ ఒక్క నియమం ఉంటే కనుక 50% వాస్తు మీకు సక్సెస్ రేట్ అనేది ఇస్తుంది ఇది। సో ఈ విధంగా మనం 100% వాస్తుకు సంబంధించిన మొదటి సూత్రం ఏదైతే నేర్చుకున్నామో వీటితో పాటు మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ అసలు ఈ డిగ్రీస్ ఏంటి, ఇవి ఎట్లా చూడాలి, సో దీనికి సంబంధించిన గతంలో ఎపిసోడ్ నంబర్ 165, 166 ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది। అందులో నేను ఈ డిగ్రీస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేది చాలా క్లియర్గా చెప్పాను। ఒకవేళ ఇది మీకు సాధ్యం కాకపోతే ఎవరైతే మీరు ఇంజనీర్ని హైర్ చేస్తారో ఈ ఇంజనీర్కి అడిగినా కాంపాస్ 90 degrees ఒక్కసారి చూడండి అంటే 100% మీకు దీన్ని చూపించడం అనేది జరుగుతుంది। నెక్స్ట్ చాలామంది కూడా లైవ్లో కాంపాస్ చూపించండి ఎట్లా చూడాలి అని చాలామంది రిక్వెస్ట్ చేశారు। సో అది కూడా నేను 100% త్వరలోనే మీకోసం వీడియో అనేది రిలీజ్ చేస్తాను। సో ఈ వీడియో లక్ష్యం మీకు అర్థమై ఉంటుంది। 100% మీరు సక్సెస్ రేట్ సాధించాలంటే ఇది చేయండి। ఇంకొకటి ఎంతమంది సిద్ధాంతులు అయితే ఉన్నారో వీ సిద్ధాంతులు అందరూ కూడా ఒక 10-15 సంవత్సరాల ముందు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా రోడ్కి కాకుండా 90 degreesలకు మాత్రమే ఖచ్చితంగా ఇంటి నిర్మాణం చేసేవాళ్ళు, కానీ ప్రస్తుత కాలం ఎట్లా మారింది అంటే వాళ్ళ ఫీజు కూడా సరిగా చాలామంది ఇవ్వరు, ఇది ఒకటోది। రెండవది వాళ్ళంతా ఇంట్రెస్ట్ పెట్టడం తీసేశారు, ఎట్లా చేసినా మనకి ఇచ్చేది ఇంతే కదా, సో వాళ్ళ ఇంట్రెస్ట్ పోయిందనమాట। సో ఈ విధంగా మెల్లిమెల్లిగా ఈ శాస్త్రాన్ని కొంచెం దాని యొక్క ఇన్ఫర్మేషన్ అందరికీ మైనస్ అయిపోతూ ఉంది। సో ఈ విధంగా కాకుండా మీరు సరైన పర్సన్ మీ లోకల్లో ఎవరున్నారో వాళ్ళని పట్టుకొని 100% ఈ 90 degrees మీరు చేసుకోగలిగితే దీనికంటే బెస్ట్ ఇంకోటి లేదండి, ఇది ఒకటోది। ఒకవేళ మీకు ఏ సిద్ధాంతి దొరకలేదు, సరే సార్ మరి ఏం చేయాలి, ప్రతి ఒక్కరూ నన్ను కాంటాక్ట్ చేయలేరు, నన్ను పిలిపించలేరు, ఎక్కడెక్కడో రావాలంటే నాతో కూడా కాదు, అయితే సాధ్యమైనంత వరకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను, కాకపోతే దూర ప్రాంతాలంటే నాకు కూడా కష్టమే। అయితే మీ లోకల్లో డిజిటల్ సర్వేయర్ అని ఉంటాడు। సో ఈ డిజిటల్ సర్వేయర్ కనుక వాళ్ళని మీరు పిలిపించగలిగితే మీ ఇంటికి ఎట్లాంటి కొలత ఉన్నా సరే, ఒకవేళ మీ కొలత ఇట్లా 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 ఉంది, దీన్ని 90 డిగ్రీస్కి ఎగ్జాక్ట్లీ సెట్ చేసిమంటే చేస్తారు. ఒకవేళ ఇట్లా 90 వచ్చింది సెట్ చేసి ఇస్తారు. మీకు ఎట్లా కావాలి అది వీటి వల్ల 100% సాధ్యమవుతుంది. సో ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న టాపిక్ మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనకి ఈ ఎనర్జీ ఫ్లో ఏదైతే ఉందో ఇది కనుక చాలా పవర్ఫుల్గా మనకు వెళ్ళినట్లయితే ఇంటికి కావాల్సిన మొత్తం శక్తి అనేది ఆటోమేటిక్ మీకు వచ్చేస్తుంది. సో ఇది మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి అనేది ప్రయత్నం చేయండి. ఓకే, సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు చాలా క్లియర్ అయింది అనుకుంటున్నాను. మీరందరూ నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్